గానామృతాన్ని స్వామివారికి ఈనాటి కార్యక్రమంలో నివేదించునున్నారు. శ్రీ అనుమాచార్యుల వారి 512వ ఆరాధన మహోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారిని అలాగే వారి తనయులు శ్రీ అనిల కుమార్ గారిని సాదరంగా స్వాగతిస్తూ వారి మధుర గానానికి తమ వైద్య సహకారం అందిస్తున్న కళాకారుడు శ్రీ కే శంకర్ గారు వయోలిన్, శ్రీ పి పాండు రంగారావు గారు తబలా, శ్రీ పి సురేష్ గారు రిథమ్స్ పై తమ వైద్య సహకారాన్ని అందించనున్నారు. కార్యక్రమంలో మొదటగా శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి తనయుడైనటువంటి శ్రీ పెద్ద తిరుమలాచార్యుల వారి రచన శరణంటి మాతని లలిత రాగం ఆదితాళంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. I'm a
శరణంటి మాతను అంటూ శ్రీ పెద్ద తిరుమలాచార్యులు వారు చేసినటువంటి కీర్తనను ఇంతవరకు విన్నారు కదండి. కార్యక్రమంలో తదుపరి అప్పని వరప్రసాది అన్నమయ్య తిలంగరాగం ఆదితాళంలో సాగే శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి మనవుడు శ్రీ చిన్న తిరుమలాచార్యుల వారి కీర్తనను ఇప్పుడు విందాం. అప్పని వర ప్రసాది అన్నమయ్యా, అప్పని వర ప్రసాది అన్నమయ్యా, అప్పని వర ప్రసాది అన్నమయ్యా, అప్పసమోమాకి కరణన్నమయ్యా, అప్పని వర ప్రసాది అన్నమయ్యా, అన్నమయ్యా అప్పని వర ప్రసాది అన్నమయ్యా.
అప్పని వరప్రసాది అన్నమయ్య అంటారు. మనందరికీ మార్గదర్శకులైన శ్రీ అన్నమాచార్యుల వారిని తన సంకీర్తనాలతో ఏ విధంగా స్వామివారిని సేవించి తరించారో మనకు తన రచనల ద్వారా తెలియజేశారు శ్రీ పెద్ద తిరుమలాచార్యులు. అలాగే శ్రీ చిన్న తిరుమలాచార్యుల వారు వారి కీర్తనల్ని మనకి శ్రావ్యంగా వినిపించారు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి బృందం. కార్యక్రమంలో తదుపరి మాధవ కేశవ మధుసూదన కాపిరాగం తిస్రగతి ఏకతాళంతో సాగే శ్రీ అన్నమాచార్యుడు వారి సంకీర్తనను ఇప్పుడు విందాం. మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన Thank you.
మాధవ కేశవ మధుసూదన అంటూ శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనను ఇప్పటి వరకు విన్నారు కదండి. కార్యక్రమంలో తదుపరి త్రివిక్రమమూర్తి అయిన మధ్యమావతి రాగం ఆదితాళంలో మరొక శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనను విందాం. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు, త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. భూమి సేవించే వారి పాలి పుణ్య పదవీతుడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. భూమి సేవించే వారి పాలి పుణ్య పదవీతుడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. ఉదయాస్తగిరునందు ఒక జంగతా జీవించక మేము దాకా వాళ్ళమెత్తి అంచి ఉదయాస్తగిరునందు జీవించక మేము దాకా వాళ్ళమెత్తి ఉంచి బ్రహ్మలోకము మోహగ ప్రతాపమున ఉంచి బ్రహ్మలో ప్రతాపమున పెంచినాడు తనమేను పెద్ద హనుమంతుడు, పెంచినాడు తనమేను పెద్ద హనుమంతుడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. భూమి సేవించే వారి పాలి పుణ్య పదవీతుడు త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు. దిక్కులు నిండాబరపేవరు సాకర్ణమూలిరు వంక చిక్కించి హస్తమూలు దిక్కులు నిండాబరపేవరు సాకర్ణమూలిరు వంక చిక్కించి దొర దొర మస్తకము ధ్రువమండలము సూక దొర దొర మస్తకము పెరిగినాడు ఇదిగో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు ఇదిగో పెద్ద హనుమంతుడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు. భూమి సేవించే వారి పాలి పుణ్య పదవీతుడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు. రోమములు అన్ని లోకములరయ మొక్కుతూ శ్రీ వెంకటేశు మోహపు పంతై గజపు రోమములు అన్ని లోకములరయ మొక్కుతూ శ్రీ వెంకటేశు మోహపు పంతై పక్కన జాండ కప్పరము నిందాతాను పక్కన జాండ పరము నిండా తాను బిక్కట
తిల్లి నాడి దివో రెత్త హనుమంతుడు విక్కటిల్లి నాడి దివో రెత్త హనుమంతుడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు భూమి సేవించే వారి పాలి పుణ్య పదవీందుడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు భూమి సేవించే వారి పాలి పుణ్య పదవీందుడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు త్రివిక్రమమూర్తి అయి దేవుని వలెనున్నాడు. శ్రీ హనుమంతుల వారిని స్తుతిస్తూ సాగిన త్రివిక్రమ మూర్తి అయి మధ్యమావతి రాగం ఆదితాళలో శ్రీ అన్నమాచార్యులు వారి సంకీర్తనను ఇప్పటి వరకు విన్నారు. కార్యక్రమంలో తదుపరి రాముడిదే లోకాభిరాముడు దుర్గరాగం తిస్రగతి తాళంతో సాగే శ్రీ అన్నమాచార్యులు వారి సంకీర్తనను శ్రీ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ గారి బృందం గానామృతంలో విని ఆనందించండి. రాముడిదే లోకాభిరాముడితుడు రాముడిదే లోకాభిరాముడితుడు గోమున పరశురాము కోపమార్చి నటరే రాముడిదే లోకాభిరాముడితుడు గోమున పరశురాము కోపమార్చి నటరే రాముడిది లోకాభిరాముడితుడు శ్రీరాముడిది లోకాభిరాముడితుడు ఎంత కొత్త చూడరే రాముడిదే
రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చి నటరే రాముడిదే లోకాభిరాముడితడు వయసు తానే ఆ ఎక్కువ జలది గడి ఈ వయసు తానే ఆ ఎక్కువ జలది గడి రావణు చంపి సీత మరల తెచ్చెను ఈ వయసు తానే ఆ ఎక్కువ జలది గడి రావణు చంపి సీత మరల తెచ్చెను శ్రీ వేంకటేశుడి తడ సిరులన యోధ్యయే శ్రీ వేంకటేశుడి తడ సిరులన యోధ్యయే కావున నాటికి నేడు కంటి మిట్ట కదరే శ్రీ వేంకటేశుడి తడ సిరులన యోధ్యయే కావున నాటికి నేడు కంటి మిట్ట కదరే రాముడిదే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చి నటరే రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చి నటరే రాముడిదే లోకాభిరాముడితడు శ్రీరాముడిదే లోకాభిరాముడితడు శ్రీరాముడిదే లోకాభిరాముడితడు రాముడిదే లోకాభిరాముడు అంటూ శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనను ఇప్పటి వరకు విన్నారు కదండి. కార్యక్రమంలో తదుపరి రాముడు లోకాభిరాముడు అంటూ శ్రీ అన్నమాచార్యుల వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీరామునిగా అభివర్ణిస్తూ సాగినటువంటి ఈ సంకీర్తన హిందూల రాగం ఆదితాళంలో ఇప్పుడు విందాం. రాముడు లోకాభిరాముడు ఉదయించగా రాముడు లోకాభిరాముడు ఉదయించగా రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లానక్కెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లానక్కెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లానక్కెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను పటుకన మారీచుతలపై పోయే కర్మము కుటిల శూర్పణక ముక్కున పండేను పటుకన మారీచుతలపై పోయే కర్మము కుటిల శూర్పణక ముక్కున పండేను పట్టుకున తెగ తైత్య భామల మెడతాడు దైత్య భామల మెడతాళ్ళు మటు మాయ తీచులకు మరి నూరు నిండెను పట్టుకున తెగి దైత్య భామల మెడతాళ్ళు మటు మాయ తీచులకు మరి నూరు నిండెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమి
వాల్మీకి పుణ్యమిల్లాదక్కెను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను. తరగే రావణు పూర్వ తపముల ఆయుష్యము హరదూషణాదులకు కాలముదీని. తరగే రావణు పూర్వ తపముల ఆయుష్యము హరదూషణాదులకు కాలముదీని. గరిమలంకకు నవగ్రహములు భేదించి సిరుల ఇంద్రజిత్తాకు చిరిగేనంతటను. గరిమలంకకు నవగ్రహములు భేదించి సిరుల ఇంద్రజిత్తాకు చిరిగేనంతటను. రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమిల్లాదక్కెను. రాముడు లోకాభిరాముడు ఉదయించగాను పురి కుంభకర్ణునికి పుట్టిన దినము వచ్చి మరలి గంధము దాకే మందోదరికి. పురి కుంభకర్ణునికి పుట్టిన దినము వచ్చి మరలి గంధము దాకే మందోదరికి. పరగే నయోచకు భాగ్యములు పలిగించి చిరమై శ్రీ వెంకటేశు చేతలెల్లా దక్కెను. పరగే అయోధ్యకు భాగ్యములు పలిగించి చిరమై ఇంద్రజిత్తాకు. పరగే నయోచకు భాగ్యములు పలిగించి చిరమై శ్రీ వెంకటేశు చేతలెల్లా దక్కెను. రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమిల్లా దక్కెను. రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమిల్లా దక్కెను. రాముడు లోకాభిరాముడు ఉదయించగాను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను రాముడు లోకాభిరాముడు ఉదయించగాను. రాముడు లోకాభిరాముడు హిందోళ రాగం ఆదితాళంలో సాగిన శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనను ఇప్పటి వరకు విన్నారు కదండి. కార్యక్రమంలో తదుపరి సరిలే రీతనికి సారమతి రాగం తిస్రగతి ఏకతాళంలో సాగే మరొక శ్రీ అన్నమాచార్యుల వారి సంకీర్తనను ఇప్పుడు విందాం. సాహస విక్రముడితడు సరిలేరితనికి సాహస విక్రముడితడు వరయ కలశాపుర హనుమంతుడు. సరిలేరితనికి సాహస విక్రముడితడు వరయ కలశాపుర హనుమంతుడు. రయ కలశాపుర హనుమంతుడు పుటది లంఘించినాడు బుగ్గునమైనాకము చే పొదలి నట్ర నడుమ పూజకున్నాడు. పుటది లంఘించినాడు బుగ్గునమైనాకము చే పొదలి పూజకున్నాడు. సదరానని నంక సాధించి వచ్చినాడు అదివో కలశాపుర హనుమంతుడు. సదరా
అదిగో కలసాపుర హనుమంతుడు సరిలేరి తనికి సాహస విక్రముడితడు అరయ కలసాపుర హనుమంతుడు అరయ కలసాపుర హనుమంతుడు సంజీవి తెచ్చినాడు సమర రంగమందు భంజించిన వారధుల బతికించినాడు సంజీవి తెచ్చినాడు సమర రంగమందు భంజించిన వారధుల బతికించినాడు అంజనీ దేవికి కొడుకై నాడు ఏ పనుల నంజడు కలసాపుర హనుమంతుడు అంజనీ దేవికి కొడుకై నాడు ఏ పనుల నంజడు కలసాపుర హనుమంతుడు సరిలేరి తనికి సాహస విక్రముడి చడు అరయ కలసాపుర హనుమంతుడు అరయ కలసాపుర హనుమంతుడు పలురాకాశులనెల్ల పట్టి చదివినవాడు ఇలా రామునికి పరోహితుడైనాడు పలురాకాశుల నెల్ల పట్టి చదివిన వాడు ఇలా రామునికి అడుగితుడైనాడు చలగి శ్రీ వెంకటేశు సేవ చేయుచున్నవాడు చలగి శ్రీ వెంకటేశు సేవ చేయుచున్నవాడు అలరి కలసాపుర హనుమంతుడు చలగి శ్రీ వెంకటేశు సేవ చేయుచున్నవాడు అలరి కలసాపుర హనుమంతుడు సరిలేరి తనికి సాహస విక్రముడితడు అరయ కలసాపుర హనుమంతుడు సరిలేరి తనికి సాహస విక్రముడితడు అరయ కలసాపుర హనుమంతుడు అరయ కలసాపుర హనుమంతుడు అరయ కలసాపుర హనుమంతుడు 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 సరిలే రీతనికి అంటూ శ్రీ హనుమంతుల వారిని స్తుతిస్తూ సాగిన హనుమాచార్యుల వారి సంకీర్తనను ఇప్పటి వరకు విన్నారు కదండి. కార్యక్రమంలో తదుపరి కదిరి నృసింహుడు అంటూ అఠాన రాగం ఆది తాళంలో శ్రీ హనుమాచార్యుల వారి సంకీర్తనను ఇప్పుడు విందాం. కదిరి నృసింహుడు కంబమున వెడలే కదిరి నృసింహుడు కంబమున వెడలే విదితముగా సేవింపరో కదిరి నృసింహుడు
కంబమున బెడలి విదితముగా కంబమున పాదలోచనము భయదో ప్రముఖము జ్వాలామయ కేసరమును పాదలోచనము భయదో ప్రముఖము జ్వాలామయ కేసరమును కాలరౌద్ర సంఘటిత దంతములు వేలాగతి ధరించుక నిలిచే కాలరౌద్ర సంఘటిత దంతములు వేలాగతి ధరించుక నిలిచే కదిరి నోసిఓ కంబమున వెడలి విదితముగా సేవింపరు కదిరి నోసిఓ కంబమున వెడలి ముడివడు బొమ్మలు ముంచిన ఓర్పులు గడగడ నగరి కణములు ముడివడు బొమ్మలు ముంచిన ఓర్పులు గడగడ నగరి కణములు నిడుద నాలుకయు నిక్కు కర్ణములు నడియాలవురు పై వెలసి నిడుద నాలుకయు నిక్కు కర్ణములు నడియాలవురు పై వెలసి సా 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 నిరిసని సద తత మన నిరిత మని మమ నిమమ నిమమ మరి సతి మరి సతి పదని నిజ సరి నిమరి సరి మరి సరి సని సరి దని సరి నిజ ధని పిమ సరి సరి సన్ని సద్ద సకలాయుధములు సహస్ర భుజములు విఘటన కంబులు వెసవూని సకలాయుధములు సహస్ర భుజములు విఘటన కంబులు వెసవూని వెగలియకుదు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించే వెగలియకుదు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దుష్టుల భంజించే నిదిగో కదిరి నృసింహుడు కంబమున వెడలి విదితముగా సేవింపరు కదిరి నృసింహుడు కంబమున వెడలి విదితముగా కదిరి నృసింహ స్వామి వారిని స్తుతిస్తూ అన్నమాచార్యులు స్వరపరిచిన సంకీర్తనను ఇప్పటి వరకు విన్నారు కదండి. కార్యక్రమంలో తదుపరి వీడెవో అన్న విజయ రాఘవుడు బృందావని రాగం ఆదితాళంలో సాగే మరొక శ్రీ అన్నమాచార్యులు వారి సంకీర్తనను ఇప్పుడు విందాం. వేడివో అల విజయ రాఘవుడు పూడి పొలువున పొదలి వేడివో అల విజయ రాఘవుడు పూడి పొలువున పొదలి వేడివో అల విజయ రాఘవుడు పూడి పొలువున పొదలి కోడిని పొదుగున పొదలి వేడివో అల విజయ రాఘవుడు కోడిని పొదుగున పొదలి చెలియ కోడిని పొదుగున పొదలి వేడివో అల విజయ రాఘవుడు కోడిని పొదుగున పొదలి చెలియ కోడిని పొదుగున పొదలి రాముడు కాపి రాముడు గుణధాముడు సురణకు తమనుడు
వీడెవో అల విజయ రాఘవుడు బృందావని రాగం ఆదితాళంలో శ్రీ అన్నమాచార్యులు వారి సంకీర్తనను ఇప్పటి వరకు విన్నారు కదండి. కార్యక్రమంలో తదుపరి నారాయణ నీ నామే గతిక హిందోళ రాగం ఆదితాళంలో శ్రీ అన్నమాచార్యుల వారి 512వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు వారి తనయులు శ్రీ అనిల కుమార్ గారి మధుర గాత్రంలో విని ఆనందించండి. నారాయణ 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 నీ నామమే గతిక నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ
కొనసాగుటకు నారాయణ 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 పై పై ముందట భవజ పై పై ముందట భవజ జలధి పై పై ముందట భవజనుక చింతజలధి చాపలము నటుమ సంసార జలధి చాపలము నటుమ సంసార జలధి తే పై దీవి తెగని దుటకు చాపలము నడుమ సంసార జలది తే పయేదివి తెగని దుటకు నారాయణాని నామమే గతిక కోరుకలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండిను ఎడమ పాపపు రాసి అండను పుట్టిని కొమ్మురాసి పండిను ఎడమ పాపపు రాసి అండను కొండను నడుమా త్రిగుణరాశి కొండను నడుమా త్రిగుణరాశి దివి నిండకుటు చుటకు నిలుకడయేది కొండను నడుమా త్రిగుణరాశి దివి నిండకుటు చుటకు నిలుకడయేది నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 కింది లోకములు కీడు నరకములు స్వర్గాలవే నీదాకములు కీడు నరకములు అన్నిటి స్వర్గాలవే నీదా చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతి కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతి కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ
నారాయణ నీ నామమే గతి ఇక అంటూ హిందోళ రాగం ఆదికాలంలో సాగిన శ్రీ హనుమాచార్యులు వారి సంకీర్తనను ఇప్పటి వరకు విన్నారు కదండి. అలతి అలతి తెలుగు పదాలతో శ్రీవారినే కాదండి అటు అమ్మవారిని కూడా మురిపింపజేశారు మన తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక హనుమాచార్యులు వారు. క్షీరాబ్ది కన్యకకు అంటూ మధ్యమావతి రాగం ఆదితాళంలో సాగిన శ్రీ హనుమాచార్యులు వారి సంకీర్తనను ఇప్పుడు ఆలకిద్దాం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీ రజాలయమునకు నీ రాజనం నీ రాజనం నీ రాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీ రజాలయమునకు నీ రాజనం నీ రాజనం నీ రాజనం. జలజాక్షి మోమునకు జగవకోచంబులకు జలజాక్షి మోమునకు జగవకోచంబులకు నెలకొన్న కప్పురకు నీరాజనం. జలజాక్షి మోమునకు జగవకోచంబులకు నెలకొన్న కప్పురకు నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం. చరణ కిసలయములకు సఖియరంబులకు చరణ కిసలయములకు సఖియరంబులకు నిరతమగు ముత్రేల నీరాజనం. చరణ కిసలయములకు సఖియరంబులకు నిరతమగు ముత్రేల నీరాజనం. అరిది జగనంబునకు అతివని జనాభికిని పరిది జగనంబునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం. పరిది జగనంబునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం. నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి అయి పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకు నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు సతి కళలకు నీరాజనం. జగతి నలమేల్ మంగ సకదనములకెల్ల జగతి నలమేల్ మంగ సకదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం నీరాజనం. జగతి నలమేల్ మంగ సకదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం.
Ah, 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 ah.